వచ్చిన అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మిత్రులు సార్ బసిరెడ్డి గారు, గురు బసిరెడ్డి గారు, బిజీకిష్ట అధినేత అండ్ సాయి వెంకట్ గారు మిత్రులు అండ్ హీరోయిన్ శైలజ గారు, పెద్దలు ప్రకాష్ రావు గారు మిత్రులు అండ్ ప్రొడ్యూసర్ వీరారెడ్డి గారికి అందరికీ నా నమస్కారం. మేరా దోస్త్ మురళి చాలా సంవత్సరాల నుంచి తను ఇండస్ట్రీలో తనకు మంచి సక్సెస్గా ఎదగాలని అంటే చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడు కథలు చెప్తూ తనకు ఎవరో ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేసి సినిమా సెట్లోకి తీసుకెళ్ళాలి, అలాగే తన కథ నచ్చి వీరారెడ్డి గారి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు. వాళ్ళకి వాళ్ళు చేసిన ప్రయత్నం, వీరారెడ్డి గారి మొదటి ప్రయత్నం మనస్ఫూర్తిగా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మురళికి కూడా ఈ సినిమా సక్సెస్ వచ్చి తన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా ఆడియోకి నన్ను పిలిచినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చిన్న సినిమా తీయటం అంటే చాలా కష్టం, అలాగే సినిమా తీస్తున్నారు, సినిమా తీసిన తర్వాత రిలీజ్కి వెళ్ళడం ఇంకా చాలా కష్టం, కాబట్టి ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం సినిమాలకి. ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలు అందరూ కష్టపడి సినిమా తీస్తున్నారు, కానీ ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బందులు పడుతున్నారు. డెఫినెట్లీ వాళ్ళు ఒక మంచి ప్లానింగ్తో ఈ సినిమాని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని వాళ్ళకి సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ కూర్చున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ మిత్రులకు, మీడియా వారికి నా నమస్కారం. బెకింగ్ గారుగా చెప్పినట్లు, గోపి చెప్పినట్టు మురళి అంటే మా దగ్గర కూడా వచ్చాడు, ప్రాజెక్ట్ చేశాడు ఇంతకు మొదలు, కానీ చాలా కష్టపడతాడండి, రియలీ ట్రైస్ వెరీ వెరీ హార్డ్. సో అతనికి ఈ మూవీ, గోపి అన్నట్టు నేను కూడా కోరుకుంటున్నాను ఈ మూవీ సక్సెస్ కావాలని చెప్పని. వీరారెడ్డి గారు ఫస్ట్ మూవీ అంటున్నారు సార్, మళ్ళీ మళ్ళీ మూవీలు తీసుకుంటేట్లు మీకు రిటర్న్స్ రావాలని చెప్పని కోరుకుంటూ ఈ ఫంక్షన్ పిలిచినందుకు మురళికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అభినందనలు. మేరా దోస్త్ నిజంగా నా దోస్త్ మురళి, మేరా దోస్త్ ఏవో హిందీ టైటిల్ సూపర్ ఉంది. ముఖ్యంగా టైటిల్తో పాటు ఇప్పుడు సాంగ్స్ అన్నీ చూసాం. ఇప్పుడే బెక్కం వేణుగోపాల్ గారు పాటలు రిలీజ్ చేశారు, ఆ సాంగ్స్ అని చూసాం, చాలా బాగా పిక్చరైజ్ చేయడానికి కారణం ఏంటంటే మురళి గతంలో సినిమాలు తీసిన దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మురళి గారు చూస్తే అమాయకంగా కనిపిస్తారు, కానీ ఆయన ఫైర్ ఉన్న డైరెక్టర్, చాలా ఫైర్ ఉంటుంది. ఆయన బిఫోర్ ఈటీవీలో సీరియల్స్ కానీ సినిమా స్క్రిప్ట్స్ కానీ ఈటీవీకి చాలా సంవత్సరాలు పనిచేసిన, అంటే ఈటీవీలో పనిచేయాలంటే చాలా కష్టం, అక్కడ చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్లో అద్భుతంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మురళి. ప్లీజ్ ఒక నిమిషం. మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, సినిమాలు కూడా తీయాలని గతంలో కూడా మేము ఆడియో రిలీజ్ చేసిన సినిమాలనే రిలీజ్ చేశాడు. అయితే మధ్యలో పెద్ద హీరోతో చేయాలనే ఉద్దేశంలో చాలా రోజులు పెద్ద హీరో స్క్రిప్టుతో వెయిట్ చేశారు. ఈలోపు మంచి నిర్మాత వీరారెడ్డి గారు అనుబంధంతో మేరా దోస్త్ అనే సినిమా ఈరోజు ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, మురళి 100% టాప్ డైరెక్టర్ అవుతాడు, బట్ వన్ డే చాలా ఫైర్ ఉంది, స్క్రిప్ట్లో దమ్ముంది, ఆయనకి ఏదో ఒక చేయాలనే తపన ఉంది, కసి ఉంది. దాదాపు 2 ఇయర్స్ అనుకుంటా పెద్ద హీరో డేట్స్ గురించి చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు, లేకపోతే ఈ పాటికి 5 సినిమాలు తీసేవాడు. సో ఆ గ్యాప్ కోసమే వెయిట్ చేశారు. అయినప్పటికీ మేరా దోస్త్ ఇప్పుడు టైట్ చూసిన సాంగ్స్ అన్నీ చూశాను, చాలా బాగుంది. హలో ఎవ్రీబడి, ఐఎమ్ శైలజ, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. ఫస్ట్లీ ఐఎమ్ థ్యాంకింగ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ మురళి సార్, ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ అండ్ ద మై ప్రొడ్యూసర్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఫస్ట్ మూవీ అండ్
it is my first step. For me also, this is first movie. I'll give my best in this movie. I want all supports, and I want your support also, sir, and your support also, sir. Thank you. మిత్రులకి అండ్ ఆల్సో సినిమా పరిశ్రమ వాళ్ళందరికీ. నా పేరు దీపక్ అండి. నాకు ప్రొడ్యూసర్ వీరారెడ్డి గారు 20 సంవత్సరాల పరిచయం వేరే బిజినెస్ ద్వారా, అట్లనే ప్రకాష్ గారితో కూడా 20 సంవత్సరాల పరిచయం. మమ్మల్ని ఇవాళ ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బికాజ్ మాకు ఇంతసేపు సినిమాలు చూడడమే కానీ తీసిన వాళ్ళతో పరిచయం తక్కువ. సినిమాలు చూడడం ఈజీ, 100-200 పెట్టేసి బుక్ మై షోలో కొనేసుకొని సినిమా బాగుంది హిట్ ఫట్ అని చెప్పడం చాలా ఈజీ, రైట్? బట్ ఒక సినిమా తీస్తే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంతమంది సపోర్ట్ ఉంటే ఒక సినిమా వస్తుంది, అండ్ ఒక సినిమా తీసాక దాన్ని రిలీజ్ చేయడానికి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఇవన్నీ ప్రాక్టికల్గా లాస్ట్ 1 మంత్ నుంచి వింటుంటే నాకు అనిపించింది. ఈ ఎఫర్ట్ పెడుతున్న మురళీ గారికి కానీ వీరారెడ్డి గారికి కానీ మంచి సక్సెస్ వచ్చి, ఎవరైనా కానీ స్టార్ట్ ఒక చిన్న స్టెప్తోనే స్టార్ట్ చేస్తారు. ఒక రాజమౌళి గారు కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడో అప్పుడు 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం చిన్న స్టెప్తో స్టార్ట్ చేస్తుంటారు. సో ఇలా వీళ్ళ స్టెప్ ఇవాళ స్టార్ట్ అయ్యి ఒక రోజున వీళ్ళ సినిమా కోసం కాల్ షీట్స్ కోసం లైన్లు కట్టే రోజు ఒకటి వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి మా పెద్దలకి, వేణుగోపాల్ గారికి, బస్రెడ్డి గారికి, సాయి వెంకట్ గారికి, ఓ మిత్రుడు దీపక్ గారికి, అండ్ మై ఫ్రెండ్ మురళి గారికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నేను బేసిక్గా సర్టిఫైడ్ న్యూట్రిషన్ అడ్వైజర్ని అండి. అంటే మనం హెల్దీగా ఏ రకంగా ఉండాలి అడ్వైజ్ చేసిన ప్రొఫెషన్ అది. సో సినిమాల్లో అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ ఉంటుంది. ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనమాట మూవీ, మంచి డైరెక్టర్తో మూవీ చేద్దామని. ఫైనల్గా మురళితో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో పర్ ఇయర్ అనమాట. సో ఐ డిసైడెడ్ టు డూ టూ ప్రొడ్యూస్ 2 మూవీస్ అనమాట. సో థ్యాంక్ యూ. ఇంత తొందరగా చీఫ్ గెస్ట్కి అవకాశం రావడం నా జీవితంలో మొదటిసారి. అందరూ కలిసి కూడా 15 మినిట్స్ కాలేదు. సో ఎక్సైట్మెంట్ చూపిస్తూ ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న అనుష గారికి, ఈ సినిమాను ఎంతో సాహసోపేతంగా ధైర్యం చేసి పెట్టుబడి పెట్టి సినిమా తీయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అది జనం ముందుకు వెళ్ళినప్పుడు ఎంత సక్సెస్ వస్తుందనేది మరొక పరీక్ష. బట్ మొదటి పరీక్షలో నెగ్గినందుకు వీరారెడ్డి గారిని అభినందిస్తూ, వీరారెడ్డి గారు నాకు ఇందాక దీపక్ గారు అన్నట్టుగా మేము ముగ్గురం కూడా ఒక 20 సంవత్సరాల నుంచి స్నేహితులం. సమాజ హితాన్ని కాంక్షిస్తూ వ్యాపారాలు చాలా ఉంటాయి, కానీ మనం పెట్టే ప్రతి పైసా, మనం స్పెండ్ చేసే ప్రతి నిమిషం కూడా సమాజానికి మేలు జరగాలి, మనం కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక ప్రపంచంలోనే అరుదైన వ్యాపారంలో మేము ముగ్గురం స్నేహితులం. సో ఆ కనెక్షన్తో మా ఆఫీస్కి వచ్చినప్పుడు మురళి గారిని పరిచయం చేశారు. ఇందాక సాయి వెంకట్ గారు చెప్పినప్పుడు మురళి గారి లోపల ఒక ఫైర్ ఉందన్నారు, బట్ ఒక ప్యాషన్ కూడా నాకు కనబడింది. డెఫినెట్గా ఆ ప్యాషన్తో ఈ సినిమా తీశారని నేను అనుకుంటున్నాను. విజయవంతం అవుతుంది సార్. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇద్దరు బాగా పేరు పరిచయం ఉన్న ప్రముఖులు, బెకం వేణుగోపాల్ గారు కానీ సాయి వెంకట్ గారు కానీ గతంలో కూడా చాలా సందర్భాల్లో కలిశాం. సో కర్ణాటక నుంచి తెలుగు సీమలో అడుగుపెట్టినందుకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శైలజ గారు, శైలజ యా అన్న బస్రెడ్డి గారు చాలా కాలం నుంచి పరిచయం. వారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని నాకు తెలియదు, బట్ డిజిటల్ మీడియాని నేనే ఇంట్రడ్యూస్ చేశానని చెప్పినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలాంటి మిత్రుడు ఉన్నందుకు. సో సభలో ఉన్న మిత్రులందరికీ, మీడియా వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. 2 ముక్కలు చెప్పి నేను కూర్చోను, కొద్దిసేపు మాట్లాడతాను. సినిమా అనేది చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా బాగా ఇష్టమైన ఇది. ఎందుకంటే ఊహ తెలిసిన పంచి నేను చూసిన, నేను అందరికంటే భిన్నంగా ముందు హీరోని చూసి తర్వాత సినిమాను చూశాను. 1966లో 53 ఏళ్ల కింద మా ఊరికి నాగేశ్వరరావు గారు వచ్చారు. మా ఇంట్లోనే ఉన్నారు. తోటికోడళ్ళు సినిమా షూటింగ్ అది. ఒకే పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే. సో మా ఫాదర్ నన్ను పక్క ఊర్లో 6th క్లాస్ చదువుతుంటే మన ఇంటికి హీరో హీరోయిన్స్ వచ్చారు, రమ్మని చెప్పి పిలిచారు. సో మొట్టమొదటి అప్పటివరకు సినిమా చూడలేదు నేను. 6వ తరగతిలో ఉన్నంత వరకు సినిమా చూడలేదు. సో ముందు నాగేశ్వరరావు గారిని చూసి తర్వాత తోటికోడలు సినిమా చూశాను ఆయనదే. అదేమో ఆత్మగౌరవం షూటింగ్ అది.
సో అట్లా మొదటిసారే 6వ తరగతిలో సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రపంచంలో ఉన్న గొప్ప అరుదైన దర్శకులు అందరి సినిమాలని చూశాను. హైదరాబాద్లో 1986లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయినప్పుడు 15 రోజుల్లో 84 సినిమాలు చూశాను. బహుశా నాకు తెలిసి రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. 15 రోజుల్లో 84 సినిమాలు. ప్రేమనగర్ రిలీజ్ అయినప్పుడు నేను 10th క్లాస్, 25 సార్లు వారం రోజుల్లో చూసి ఆ రాత్రి అంతా స్క్రిప్ట్ రాసేసాను ఇంటికి పోయి తెల్లారంగా 4 గంటల వరకు. అంటే ఇంత ప్యాషన్తో ఉన్న నేను అది అదృష్టమో దురదృష్టమో పాలిటిక్స్లోకి రావడంతో ఈ సినిమాల ప్రపంచానికి బ్రేక్ పడింది. అనుకునేవాడిని సత్యజిత్ రాయ్ మృణాల్ సేన్ లాగా బాగా పేరు సంపాదించాలి. తర్వాత అల్లాన్ శ్రీధర్ గారి ప్రోత్సాహంతో కుమ్రం భీం సినిమాకు నేను అసోసియేట్గా పనిచేశాను. ఆ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ ఒకసారి రీజనరేట్ అయింది. సో సినిమాల్లో అసోసియేట్ డైరెక్టర్గా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసి ఎన్రోల్ చేయించుకున్నాను. ఆ తర్వాత ఒక 2 సినిమాలు ఆయనతో పాటు కలిసి ఉన్నాను. ఈలోపు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఉద్యమంలోకి రావడం జరిగింది. కానీ అది ఒక జీవితంలో ఎప్పటికైనా ఒక మంచి సినిమాను సమాజానికి ఉపయోగపడే ఒక సినిమాను తీయాలనే కోరిక మాత్రం అది అట్లాగే ఉండిపోయింది. కనీసం ఇట్లాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మళ్ళీ రెన్యూ అవుతూ ఉంటుంది, అది రీఛార్జ్ అవుతూ ఉంటాం. సో సినిమా అనేది డెఫినెట్గా ఒక పెద్ద ఛాలెంజ్ ఎవరికైనా. అందులో నటించే నటులకు కావచ్చు, దర్శకునికి కావచ్చు, ఒక చూసేవాడికి తప్ప అందరికీ ఛాలెంజ్. అది ఇందాక దీపక్ అన్నట్టు చూసేవాడికి ఏంటంటే 100 రూపాయలు 200 రూపాయలే. అయితే సినిమా అనేది మొదలుపెట్టిన మొట్టమొదటి ప్రొడ్యూసర్గా ఇప్పుడు మొదటి సినిమాగా వీరారెడ్డి గారికి ఏంటంటే డబ్బులు వస్తాయి, దీన్ని ఒక వ్యాపారంగా చేయాలని చెప్పి ఆయన మొదలుపెట్టారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి ఉన్న పరిచయంతో వస్తే వస్తాయి పోతే పోతాయి, తీయాలి, ఒక మంచి డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో అది నేను అనుకుంటా మురళి గారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ సినిమాకు పెట్టుబడి పెట్టినట్టుగా నాకు అనిపించింది. సార్, ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే, ఇప్పుడు మీరు తీసి సక్సెస్ అయ్యారు, అది ఫెయిల్ అయిద్దా సక్సెస్ అయిద్దా పట్టించుకోకండి, అది అయితే అవుతుంది లేకుంటే లేదు. బట్ తీయడంలోనే సక్సెస్ ఉంది, తీశారు. సినిమా సక్సెస్ కావాలంటే గతంలో 24 కళలు 24 క్రాఫ్ట్స్లో అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే సక్సెస్ అవుతాయనేది ఉండేది. అది ఒక అపోహ అని నా ఉద్దేశం. ఎందుకంటే 80-20 రూల్ అనేది ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు ప్రపంచంలో. విల్ఫ్రెడ్ ప్యారెటో అనే ఒక సోషల్ సైంటిస్టు ఇటలీ, అతను 80-20 రూల్ అనేది ఒకటి పెట్టాడు. సినిమా వాళ్ళకి అందరికి కూడా దీని మీద ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే సినిమా సక్సెస్కి ఒక 20% మంచి ఉంటే చాలు అందులో. ఆ స్టోరీలో ఒక 20% గట్టిదనం ఉండాలి, అందరినీ ఆకర్షించే విధంగా ఉండాలి. యాక్ట్ చేసిన వాళ్ళల్లో కూడా ఒక 100 మంది ఆ సినిమాలో ఉంటే 20 మంది కొంత ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు ఉంటే చాలు. 10 పాటలలో 2 పాటలు హిట్ అయినా చాలు. సో మనము ట్రై చేయాల్సింది 20%కే. 20%తోని 80% సక్సెస్ వస్తుంది, 80%తోని 20% సక్సెస్ వస్తుంది. ఆ 20% మీద దృష్టి పెడితే చాలు, డైరెక్టర్ సక్సెస్ అవుతాడు. సో ఈ ఉద్దేశంతో ఫర్దర్గా మళ్ళీ సినిమాలు తీసేటప్పుడు ఆ 20% ఏంది, అసలు దేని మీద నేను దృష్టి పెట్టాలి, ఆ పాటలలో 2 పాటలు ముఖ్యమైన పాటలు, ఆ సన్నివేశాలు ఎక్కడ చిత్రించాలి, ఎవరి మీద చిత్రించాలి, అందులో ఆ కంటెంట్ ఎట్లా ఉండాలి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 100% కాదు, ఓన్లీ 20%. మాట్లాడాలా 5 మినిట్స్ మాట్లాడాలా? సో థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన నా అతిథులకి, మీడియా మిత్రులకి. సో వాటర్ బోర్డ్ చైర్మన్ ప్రకాశ్రావు గారికి, ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి, బసిరెడ్డి గారికి అండ్ సాయి మా ప్రొడ్యూసర్ వీరారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ముఖ్యంగా అందరూ పాటల గురించి, సినిమా గురించి, నా గురించి మాట్లాడినారు, కానీ సినిమాలో ఏముందో చెప్పలేదు. సో డైరెక్టర్గా నా బాధ్యత సినిమాలో ఏముందో చెప్తాను, జస్ట్ 3 ముక్కల్లో చెప్తాను. మేరా దోస్త్ అంటే ఒక ఫ్రెండ్షిప్ సబ్జెక్ట్ అని పేరులోనే తెలిసిపోతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ అంతా ఒక డైనమిక్ అమ్మాయి ఒక బలహీనుడిని ప్రేమిస్తే, వాడిని ప్రేమని అగ్ని చేపించాక ఒక బలవంతుడు అంటే రాక్షసత్వం కలిగిన ఒక విలన్ లాంటి వ్యక్తి అమ్మాయిని తీసుకెళ్ళిపోయి నీ దిక్కున్నోడికి చెప్పుకో అంటాడు. సో ఎప్పుడో ఏలు విడిచిన ఒక ప్రాణ స్నేహితుడు ఎక్కడో ఉంటాడు. పోలీసులు, రాజకీయ మిత్రులు కానీ, రాజకీయ సపోర్ట్ కానీ, ఏది రాజ్యాంగం కానీ ఏది కాపాడలేకపోతే ఒక స్నేహం అనేది వచ్చి వానికి సపోర్ట్గా నిలిచి ఆ ప్రేమని సక్సెస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ సబ్జెక్టు దుర్యోధనుడు, కర్ణుడు
లైన్లోంచి తీసుకున్నానండి. దాంట్లో ఏంటంటే ఫైనల్లో దుర్యోధనుడు చెప్తాడు, 100 మంది రక్త సంబంధం కలిగిన తమ్ముళ్ళు చనిపోయినా ప్రాణత్యాగానికి సిద్ధపడలేదు దుర్యోధనుడు. కర్ణుడు చనిపోయినాడు అనగానే తెలియగానే ఎందుకు బతకాలి, ఎలా బతకాలి, ఎందుకు యుద్ధం చేయాలి, ఏంటి సమాజం అని చనిపోవడానికి సిద్ధపడ్డాడు. దట్ ఈస్ కాల్డ్ మెరా దోస్త్ అండి, అది సబ్జెక్టు. సో చాలా బాగా చేశాను, ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. ఇంకా నిర్మాత గురించి చెప్పాలంటే, ఫస్ట్ సినిమా చేస్తా సబ్జెక్ట్ చెప్పి సినిమా ఇవ్వండి సార్ సినిమా చేద్దాం అనగానే, చేద్దాం సరే మరి ఎన్ని రోజుల్లో చేస్తావు, నాకు 60 డేస్లో చేసి పెట్టాలి, నాకు బిజినెస్లు ఉంటుంది బిజీ అవుతా. అంటే చాలామంది సినిమా స్టార్ట్ చేయంటారు తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో నాకు తెలుసు, చూశాను ఇంతకుముందు కూడా. కానీ సరే సార్ చేస్తా, మీరు రెడీ అంటే చేస్తా. సో 35 నుంచి 36 డేస్లో కంప్లీట్ చేశానండి. సో ఎవరిడే నేనే లేట్గా వస్తా, మార్నింగే చెప్తాడు ఈరోజు ఎంత కావాలా, ఏ ఆర్టిస్టులు వస్తున్నారు. సో ఫస్ట్ టైం సార్ బెక్కం సార్ని నేను దాదాపు జెమినీలో 21 ఇయర్స్ బ్యాక్ చూశానన్నమాట. అప్పటి నుంచి అంటే టాటా బిల్లా మధ్యలో లైలా రీసెంట్గా ఉషారు. సో ఈ జర్నీ మొత్తం చూస్తూ ఫాలో అవుతూ వస్తున్నా. సో ఆయన ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్గా ఎదిగాడు, నేను కూడా ఆయన్ను ఫాలో అవుతూ ఆ స్థాయికి వెళ్ళాలని కోరిక లేదు కానీ అలాంటి చిన్న పేరు తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో ప్రయత్నిస్తున్నాను. సో నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వీరారెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.